ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమంలో అర్హులుగా ఉండి లబ్ధి చేకూరని వారికి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ఇక్కడికి వచ్చి ఎండల్లో ఆపసోపాలు పడ్డారు. ఇప్పటికైనా మాకు లబ్ధి చేకూరాలని కోరుకుంటున్నారు అమ్మఒడి పథకం అర్హులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చౌదరి అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమ్మఒడికి సంబంధించి రాని ఎవరైతే అర్హులు ఉన్నారో రాని వాళ్ళకి గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్కి సంబంధించి మనం చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ గ్రీవెన్స్కి అనేక మంది వేలాది మందిగా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో జిల్లా నలుమూలనే అనేక మంది వచ్చి ఇక్కడ ఎందుకు రాలేదో తమ యొక్క మళ్ళా అర్జీ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చిన జనాలు సందోహంతో నెలకొంది ఇండోర్ స్టేడియం మొత్తం చూసినట్లయితే మొత్తం జిల్లాలో చూసినట్లయితే 544,771 మంది అర్హులు కాగా దీంట్లో 338,000 మందికి ఇప్పటివరకు అమ్మఒడి పథకం డబ్బులు అయితే పడినాయి. ప్రస్తుతానికైతే మనకి వచ్చేటప్పుడు ఇంకా 70,000 మందికి పైగా పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ కొంతమంది అర్హులకి డబ్బులు పడలేదని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నివేదిక అయితే విద్యాశాఖ అయితే వెల్లడించింది, ఈరోజు గ్రీవెన్స్ కారణంగా గ్రీవెన్స్లోకి అనేక మంది అర్హులైన వాళ్ళు అందని వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చారు, మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చింతపండు నుంచి వచ్చామండి. ఏంటి పరిస్థితి ఏంటి, ఎందుకు రాలేదు మీకు? అమౌంట్ పడలేదండి మాకు, అకౌంట్ నెంబర్ తప్పు వచ్చింది అన్నారు ఫస్ట్, దాన్ని సరి చేయడానికి మళ్ళీ ఇచ్చాం, మళ్ళీ తప్పు వచ్చింది అన్నారు, మళ్ళీ సరి చేయడానికి మళ్ళీ ఆధార్ కార్డు ఇవ్వమంటే మళ్ళీ ఇచ్చాం. ఇది మూడోసారి అండి, మళ్ళీ రెండోసారి కూడా పడలేదు, మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ వచ్చాం. చంద్రపూడి దూరం నుంచి వచ్చామండి మేము, ఇది మూడు సార్లు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు విలేజ్లలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా అదే మనల్ని ఇచ్చినట్టయితే ఏ విధంగా ఇబ్బంది లేకుండా మొత్తం అందరం జిల్లాలు మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. పొద్దున్న వచ్చి మేము పొద్దున్న నుంచి అక్కడ కూర్చున్నాం, ఇప్పుడు ఇచ్చాం, ఇప్పుడు తీసుకున్నారు అప్లికేషన్లో, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అందరూ కూడా. ఏమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చింతలపూడి నుంచి వచ్చామండి. అప్లై చేశారా? చేసామండి, రెండు మూడు తీసుకున్నామండి. ఫస్ట్ ఎందుకు రాలేదంటే? ఏం తెలియదండి, రెండు మూడు సార్లు చేసామండి, అప్లికేషన్లు ఇచ్చామండి, అయినా కానీ రాలేదు. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు, వస్తాయో రావో నమ్మకం లేదండి. అయితే చూసినట్లయితే రెండు సార్లు అప్లై చేసినప్పుడు ఇదివరకు రాలేదని, ఇప్పుడు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈరోజు తుది గ్రీవెన్స్ పెట్టడం వలన ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఇప్పటికైనా వస్తే బాగుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుళ్ళపాడండి, ఉంగుటూరు మండలం అండి. ఉంగుటూరు మండలం గుళ్ళపాడండి. అప్లై చేశారా? అప్లై చేసాము రెండు సార్లు. తొలుగుతే ఎందుకు రాలేదు? కరెంట్ ఎలక్ట్రిషియన్ బిల్ ఎక్కువ ఉందని రాలేదు సార్. ఇప్పుడు సరి చేసామండి, ఇచ్చామండి, అప్లై చేసాము, వస్తుంది అంటున్నారండి. మేము వచ్చే పావు గంట అయిందండి, తీసుకున్నారు సార్, ఇచ్చేసామండి, వస్తుంది అన్నారండి. కొంతమందికి అయితే ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎక్కువ రావడం మూలాన్ని కూడా ఇక్కడ రాలేదని, అలాగే బ్యాంకు నెంబర్లు ఏదైతే అకౌంట్ నెంబర్లు తేడా ఉన్నాయని చెప్పేసి దానివల్ల కూడా అర్హులుగా జాబితాలు చూపించలేదని చెప్పేసి తర్వాత అయితే సరి చేస్తామని చెప్పి వాలంటీర్లు ఉన్నా కానీ వాలంటీర్ల పద్ధతి ఉన్నా కానీ వాలంటీర్లు పట్టించుకోలేదని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రమైన ఇక్కడ ఏలూరు వచ్చి మేము అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అనేక మంది వివిధ జిల్లాలో నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి తమ అర్జీ అయితే పెట్టుకుని వస్తున్నారు. ఇక్కడ అధికారులు అయితే ఒక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇక్కడ సభకు ఇక్కడికి వచ్చేసి గ్రీవెన్స్ దగ్గరకు వచ్చి అందరూ ఇక్కడ తమ అర్జీలు అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తమకు ఏదైతే అర్హులు కాబట్టి ఖచ్చితంగా అమ్మఒడి పథకం డబ్బులు రావాలని చెప్పి వస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన ఏదైతే అర్జీ పెట్టుకున్న అర్జీదారులతో పూర్తి స్థాయిలో ఏలూరు ఇండోర్ స్టేడియం అయితే పూర్తి స్థాయిలో నిండిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి ప్రైమ్.